దేశంలోనే తలసరి ఆదాయం మాదే ఎక్కువ అనేది దక్షిణాది రాష్ట్రాల ఎస్పెషల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి పదే పదే క్లెయిమ్ చేస్తుంటారు. దేశంలోనే తలసరి ఆదాయం మాదే ఎక్కువ అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ అంటూ ఈనాడు ఒక హెడ్డింగ్ పెట్టింది. దీంట్లో దక్షిణాది రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉంది. విషయాన్ని సోమవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర గణాంకాల వ్యవహారాల శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానంగా వెల్లడించారు. ఆ మేరకు తలసరి ఆదాయాన్ని తలసరి రాష్ట్ర స్థూలోత్పత్తి ప్రకారం లెక్కించినప్పుడు ఏపీ తలసరి ఆదాయం తాజా ధరల ప్రకారం 2022-23లో 219,518గా ఉండగా స్థిర ధరల ప్రకారం అది 123,526కి పరిమితమైంది. ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం తాజా ధరల ప్రకారం 308,732, స్థిర ధరల ప్రకారం 64,657 మేర ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం 301,673, స్థిర ధరల ప్రకారం 176,383. తమిళనాడు ఆదాయం 273,000 ఉంది. అలాగే 166,463 మేర నమోదైంది. ఇక్కడికే తెలంగాణ ఏం చెప్తోంది, దేశంలోనే ఫస్ట్ అంటోంది. దక్షిణాదిలో 164,657 వాళ్ళ స్థిర ధరల ఏది స్థిర ధరల ప్రకారం ఉంటే దానికంటే కర్ణాటక ఎక్కువ ఉంది, 166,463. అలాగే దానికంటే కర్ణాటక వచ్చేటప్పటికి 176,683 ఉంది. తమిళనాడు వచ్చేటప్పటికి 166,463 ఉంది. ఇక్కడ వార్త కేసీఆర్ పదే పదే చెప్తున్న తలసరి ఆదాయంలో నేనే దేశంలో నెంబర్ వన్ అన్నటువంటిది. అసలు దక్షిణాదిలోనే అది మూడో స్థానంలో ఉంది, దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉందని ఎప్పుడు చెప్పుకోలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, జగన్ వచ్చాక తక్కువ ఉందా? లేదు కదా, ఇంతకంటే తక్కువ ఉండేది చంద్రబాబు ఉన్నప్పుడు. ఇప్పుడు కొంత పెరిగింది. కానీ ఆ వార్త కంటే కూడా ఇక్కడ కేసీఆర్ మీద రాయాలంటే, లేదా కేసీఆర్ చెప్పే మాటకి ఇక్కడ ఒరిజినల్కి పొంతన లేదన్న ముక్క రాయడానికి కూడా ధైర్యం చాలదు. ఆంధ్ర గురించి రోజు రాస్తూ ఆంధ్రాలో అయితే కనుక క్రూరమండి, ఎవరిని ఏమి చేయనీయరండి, అణచివేస్తున్నారని అంటారు. రోజు ఆంధ్ర మీద విషయం చెబుతూ వార్తలు రాస్తారు. తెలంగాణది ఒరిజినల్గా ఇక్కడ విషయం బయటపడ్డా కూడా రాయడానికి ధైర్యం చాలదు. దీన్ని ఏమనాలా?